లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. అందరికీ నమస్కారం. ఒక ఎక్సైటింగ్ న్యూస్. June 21st, 22nd and 23rd జిఎంఆర్ అరేనాలో హెచ్ఐజిఎస్ హైదరాబాద్ జరగబోతుంది. ఇది సెకండ్ టైం జరుగుతుంది. లాస్ట్ టైం మోర్ దెన్ 400 జ్యువెలర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా హ్యావ్ కమ్ హియర్ అండ్ ఎగ్జిబిటెడ్ దేర్ జ్యువెలరీ. సో ఈసారి ఇంకా పెద్దగా ఉండబోతుంది ఈవెంట్. నాట్ ఓన్లీ దాట్, కారీగార్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా ఆర్ గోయింగ్ టు ఆల్సో హ్యావ్ సమ్ సెమినార్స్ అబౌట్ దిస్ జ్యువెలరీ. సో పీపుల్ హు ఆర్ ఎంతూజియాస్టిక్ అబౌట్ జ్యువెలరీ, ఐ థింక్ ఆల్ విమెన్ అండ్ మీరందరూ ఎక్సైట్ అయ్యే ఒక ప్లేస్ జిఎంఆర్ ఎరెనాలో రాబోతుంది ఆన్ 21st, 22nd and 23rd. సో తప్పకుండా లేడీస్, పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జ్యువెలరీ, ప్లీజ్ కమ్ అండ్ విజిట్ దిస్ ఎగ్జిబిషన్. థ్యాంక్ యూ. నాకు అసలు ఏది ఎక్కువ వెయిట్ ఉన్నా నచ్చదు. సో లైట్ వెయిట్ జ్యువెలరీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ యాక్చువల్లీ. ఇందాక వన్ ఆఫ్ ద అసోసియేషన్ మెంబర్స్ సెడ్ దట్ ఈసారి లైట్ వెయిట్ జ్యువెలరీ వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తారని. సో జ్యువెలరీ అకార్డింగ్ టు మీ షుడ్ బి కంఫర్టబుల్, ఎందుకంటే వేసుకుని కొంతసేపు తర్వాత పెయిన్ఫుల్గా ఫీల్ అవ్వకపోతే ఐ థింక్ ఎవ్రీ గర్ల్ విల్ బి హ్యాపీ. పెళ్లి కూతుర్లందరూ జ్యువెలరీ వేసుకుని ఏడుస్తుంటారు. సో లైట్ వెయిట్ జ్యువెలరీ ఈజ్ మై చాయిస్. ఫ్యాషన్ ఇండస్ట్రీ, యాక్టింగ్ ఇండస్ట్రీ, అన్ని ఇండస్ట్రీస్ కలిసిపోయాయండి. ఎందుకంటే నేను యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు, లేకపోతే నా కెరియర్ స్టార్ట్ అయినప్పుడు మోడలింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ డిఫరెంట్. ఒక సర్టెన్ హైట్, ఒక సర్టెన్ బాడీ, ఇలాంటివన్నీ ఉండేవి. ఇప్పుడు ఎనీబడీ కెన్ బీ అన్ ఇన్ఫ్లుయెన్సర్, ఎనీబడీ కెన్ బీ అ మోడల్, ఎనీబడీ కెన్ బీ అన్ యాక్టర్. టైమ్స్ హ్యావ్ చేంజ్, పీపుల్ హ్యావ్ చేంజ్. సో మీ దగ్గర ఇంట్రెస్టింగ్గా ఏ ఎలిమెంట్ ఉన్నా యూ కెన్ బీ అ మోడల్, యూ కెన్ బీ అన్ యాక్టర్, యూ కెన్ బీ ఎనీథింగ్, యూ కెన్ బీ అన్ ఎంటర్టైనర్. నేనేమంటానంటే, ఫస్ట్ ఒక 10 ఇయర్స్ 10-12 తెలుగు అమ్మాయిలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఐ థింక్ అట్లీస్ట్ 200-300 తెలుగు అమ్మాయిలు ఉన్నారు యాజ్ ఇన్ఫ్లుయెన్సర్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆర్ట్ ఈస్ ఇంక్రీజింగ్. తెలుగు ఇండస్ట్రీ కాదు, ఏ ఇండస్ట్రీ బ్లేమ్ చేయడానికి ఇంకెవరిని చేయగలుగుతారండి? పొలిటీషియన్స్ ని చేయలేరు. అండ్ తెలియని వాళ్ళ గురించి ఎవరైనా న్యూస్ రాస్తే ఎవరు పట్టించుకోరు. సో యాక్టర్స్ ఆర్ జనరలీ ద టార్గెట్. బికాజ్ ఇప్పుడు నా పేరు డ్రగ్స్ కేసులో బయటకు వస్తే నేను ఫేమస్ అవ్వను, ఇన్ఫేమస్ అవుతాను. కానీ నీ పేరు వచ్చిందనుకో, నువ్వెవరో కూడా తెలీదు, ఆ కేసు కూడా బయటకు రాదు. సో వాట్ హ్యాపెన్స్ విత్ ఫిల్మ్స్ అండ్ డ్రగ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ జస్ట్ ఫర్ పబ్లిసిటీ అండ్ నథింగ్ ఎల్స్. ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది, ఫస్ట్ అయింది, ఇంకా ఈసారి సెకండ్ ఉన్నది. చాలా మంచి వాళ్ళు, కలెక్షన్ చాలా మంచిగా ఉన్నది. వాళ్ళు చాలా దగ్గర చేస్తారు, ఆంధ్రాల, కేరళ, చెన్నై, తమిళనాడు, జైపూర్. కానీ కలెక్షన్ మాత్రం ఈ ఎగ్జిబిషన్లో చాలా ఎక్కువ ఉంటుంది. చాలామంది బయటతోని, పూర్తి థ్రాట్ ఇండియాతోనే వస్తుంది. మాది ఒకటి జీజీఎఫ్టి ఎగ్జిబిషన్ ఒకటి ఉన్నది, వాళ్ళు అందరు సపోర్ట్ చేస్తారు ఈ ఎగ్జిబిషన్కి. మాకు అందరికి ఈ ఎగ్జిబిషన్ అంటే ఇప్పుడు తెలంగాణలో వచ్చిన తర్వాత చాలా డెవలప్ అయింది ఈ ఎగ్జిబిషన్. ఈసారి చాలా బుకింగ్ ఉన్నది తెలుగు వాళ్ళది, తెలంగాణది కూడా చాలామంది ఇక్కడ వస్తారు చూస్తానికి కూడా. మీ అందరికీ ఒక్కటే మేము ఒకటి మీ క్షమా మీకు మీకు మేము రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఎగ్జిబిషన్కి మీరు చాలా బయట చాలా ఎగ్జిబిషన్ చేయాలి. మీరు చెప్తే అవుతుంది, అది మేము చెప్తే కాదు సార్. మేము ఇక్కడ ఎగ్జిబిషన్ మంది చెప్తాం, కానీ గిరాక్ కస్టమర్ వాళ్ళు చూస్తారు, B2B చూస్తానికి వస్తారు. డిజైన్ చూసిన తర్వాత ఈ డిజైన్ అందరు కొనాలని గిరాక్ వస్తుంది. మీకు అందరికీ నేను ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, అందరు మీరు ఈ ఎగ్జిబిషన్కి డెవలప్ చేయాలి, చెప్పాలి అందరికీ. చేయలేదు, చాలా చాలా థ్యాంక్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.